హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసర్ అన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జగన్ గారు అరెస్ట్ అవుతారు అన్న ఒక నెరేషన్ బయటకు వచ్చింది. అంటే చంద్రబాబు గారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగన్ గారికి ప్రధాని మోదీ గారు ఒక అభయం ఇచ్చారు, ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డుపడతారు అని చెప్పేసి ఇంకొకొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం. అసలు ఎందుకు మోదీ గారు ఇటువంటి డిసిషన్ తీసుకున్నారు? మరి దీన్ని చంద్రబాబు గారు ఒప్పుకుంటారా? యా, అంటే ఇది ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్ జైలుకి పోతాడని అంటున్నారు, కానీ జైలుకేం వెళ్ళడు. ఎందుకంటే మోడీ అభయం ఇచ్చాడు, నిన్ననే అమిత్ షా ఫోన్ చేశాడు జగన్కి. సో జగన్ భయపడాల్సిన అవసరం లేదు అనేది చెప్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే జగన్ జైలుకి పంపించే కార్యక్రమం లోకేష్ తీసుకున్నాడని, లోకేష్ అసలు మంత్రివర్గంలో కూడా చేరకుండా ఒకవైపు పార్టీని చూసుకోవడం, ఇంకొక వైపు ఆ పార్టీని చూసుకోవడం అంటే నెగిటివ్గా దాని సంగతి చూసుకోవడం, ఈ రెండు పనులే చేయాలని లోకేష్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. లోకేష్ కూడా గతంలో కూడా చెప్పాడు అనేక సార్లు, చంద్రబాబు గారు పాలన చూసుకుంటే నేను వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, అందుకనే ఎర్రబుక్కులో రాస్తున్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది. రాగానే చంద్రబాబు కూడా అధికారుల మీదనే పడ్డాడు. అధికారుల్ని ఎవరెవరైతే జగన్ ప్రభుత్వంలో ప్రధానంగా సిఐడి కావచ్చు, పైబర్నెట్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో ఉండి తన మీద కేసులు పెట్టి, రామోజీరావు మీద కేసులు పెట్టి, ఇవన్నీ ఎవరైతే చేశారో స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ ఇవన్నీ, సో వాళ్ళ మీద ఫస్ట్ ఇది చేయడం, అట్లాగే ఎస్ఐబి అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీటి మీద పడ్డం, ఇది జరుగుతుంది. అట్లాగే ఎవరైనా వెళ్ళాలన్నా కూడా వెళ్ళనీయకుండా ఆపడం, సిఐడి సిట్ను కూడా ఇది చేశాడు. ఈ క్రమంలో నెక్స్ట్ వాళ్ళ గోల్ ఏంటంటే జగన్ అండ్ కో బ్యాచ్, అంటే ఇటు కొడాల నాని కావచ్చు, వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాగా పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆయా మంత్రులు, చాలామంది వీళ్ళ మంత్రులు కాబట్టి వాళ్ళ శాఖల్లో ఏం జరిగినాయని ఫోకస్ అక్కడ చేస్తున్నట్టు కనబడుతుంది మనకి. సో దీనివల్ల జగన్కి ఇప్పుడు సేఫ్టీ ఉందా? ఎందుకంటే జగన్ ఇంకా ఆయన సీఎంగా దిగిపోయాడు కాబట్టి ఎవ్రీ ఫ్రైడే ఆయన కోర్టుకి రావాలి. సో ఇప్పుడు ఆ కేసుల్లో కానీ, ఎందుకంటే 18 కేసులు ఉన్నాయి జగన్ మీద, ఈడీ అండ్ సిఐడి 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారు. ఇప్పటికైనా ఆ బెయిల్ని రద్దు చేయగలిగితే, మోడీ అనుకుంటే నిమిషంలో బెయిల్ రద్దు అవుతుంది, రద్దు అయితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, జైలుకి వెళ్తే ఇంకా బెయిల్ రాదు, మళ్ళీ అది విచారణ కూడా త్వరగా అవ్వదు, కాబట్టి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జైల్లో ఉండాలి. లేదు ఇంకొక ప్రాసెస్ ఏమంటే కేసుల్ని త్వరగా ట్రయల్లోకి పంపించి ట్రయల్ జరిగి ఏమన్నా శిక్ష పడేసేస్తే ఇంకా అసలు జగన్ రాజకీయ భవిష్యత్తే మంటష అయ్యే అవకాశం ఉంది. సో ఇది బ్రహ్మాండమైన అవకాశం చంద్రబాబుకి, ఎందుకంటే చంద్రబాబు మద్దతుతోనే మోడీ గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి. కాబట్టి చంద్రబాబు కానీ గట్టిగా పట్టుబడితే మోడీ మామూలుగా జగన్ని కాపాడాల్సిన అవసరం మోడీకే ఉంది, అందువల్ల మోడీ చంద్రబాబు అవసరం మోడీకి. సో కాబట్టి అలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చు అనేది ఒక నెరేటివ్. అయితే ఇప్పుడు దానికి కౌంటర్గా ఇంకొక నెరేటివ్ వస్తుంది, అదేంటంటే చంద్రబాబు వేరే ఏమడిగినా మోడీ ఒప్పుకుంటాడు, కానీ జగన్ని జైలుకి పంపించడం మాత్రం మోడీ రెడీగా లేడు. దానికి కారణం ఏమంటే మోడీ ప్రభుత్వం అక్కడ పెద్ద మెజారిటీ ఏమీ లేదు మోడీకి. సో కాబట్టి ఉన్నదే 292 సీట్స్ ఉన్నాయి ఎన్డీఏకి, అంటే జస్ట్ 20 ఉన్నాయి. సో కాబట్టి ఏ బిల్లులు పెట్టాలన్నా రేపు లోక్సభలో కూడా బయట మద్దతు అవసరం అవుతుంది. ఉన్న వాళ్ళలో జగన్కి ఒక 4 ఉన్నాయి, అట్లా 1, 2, 3 ఉన్న వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు జగన్ని జైలుకి పంపిస్తే ఇబ్బంది అవుతుంది. అట్లాగే రాజ్యసభలో 11 మంది జగన్కు ఉన్నారు. ఈ 11 మంది 26 వరకు 2026కి 4 దీంట్లో ఇది చేస్తారన్నమాట. పరిమళ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోసు, అయోధ్య రామరెడ్డి, మోపిదే వెంకటరమణ, ఈ 4 2026 జూన్ 21కి వెళ్ళిపోతారు. సో అప్పటి వరకు 11 మంది ఉంటారు, అంటే ఇంకా 2 ఏళ్ళ పాటు 11 మంది జగన్కు ఉంటారు, చంద్రబాబుకి ఎవరు ఉండరు. సో కాబట్టి ఆ 11 మంది మద్దతు రాజ్యసభలో మోడీకి అవసరం. తర్వాత కూడా 7 మంది ఉంటారు, 2026 తర్వాత 28 వరకు
7 మంది ఉంటారు. 28లో మెల్లకు 4 పోతున్నారు. జూన్ 21కి బేదం అస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, విజయసాయిరెడ్డి ఈ 4 అప్పుడు రిటైర్డ్ అవుతారు. సో అప్పుడు ఇంకా 3 ఉంటారు. కాబట్టి జగన్ రాజ్యసభ ఇది కావాలి, అట్లాగే లోక్సభలో కూడా ఈ 4 మద్దతు కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది. కాబట్టి జగన్ని జైలుకు పంపించకుండా అభయం ఇస్తున్నట్టుగా మనకు తెలిసింది. ఇది ఒక ట్రిక్కీ ప్రాబ్లమే. అంటే చంద్రబాబుకు కావాల్సింది చేసుకోలేక, ఇప్పుడు చంద్రబాబు మీద కూడా ప్రెజర్ ఉంటుంది కదా పార్టీలో, జగన్ని జైలుకు పంపించకపోతే మీరెందుకు ఇంకా వేస్ట్ కదా అన్న ఇది పార్టీలో కానీ బయట, ముఖ్యంగా కమ్మ సమాజ వర్గంలో. ఎందుకంటే జగన్ చంద్రబాబును పంపించడం వల్ల ఎక్కువగా బాధలకు గురైంది వాళ్ళు, అట్లాగే అమరావతి వల్ల కూడా ఎక్కువ బాధలకు గురైంది ఈ సామాజిక వర్గమే. అట్లాగే రామోజీరావు టార్గెట్ చేయడం కూడా ఆ సామాజిక వర్గానికి తీవ్రమైన కోపం వచ్చింది. ఇలాగా ఇప్పుడు జగన్ మీద వాళ్ళు మామూలుగా లేరు, అట్లాగే చంద్రబాబు కూడా పర్సనల్గా కోపం ఉంటుంది ఖచ్చితంగా. సో ఆయన అనేక సార్లు కూడా చెప్పాడు కూడా ఓపెన్గానే, నువ్వు జైల్లో నిన్న ఈరోజు కూడా బుద్ధ వెంకన్న సభ పెట్టి జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, వీళ్ళందరూ జైలుకి వెళ్ళిపోతారు, వీళ్ళందరినీ మేము మామూలుగా ఉండదు, మేము ఆడుకునే గేమ్ అని స్టార్ట్ చేశారు. అంటే క్లియర్గా వీళ్ళు దీనికోసమే అధికారం కోసం వెయిట్ చేస్తున్నారు, అధికారం రాగానే వైసీపీ మీద పడిపోతున్నారు, అధికారుల మీద పడిపోతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మేబీ ఇవాళ వాళ్ళకి అధికారం ఉంది, కేంద్రంలో కూడా వీళ్ళ సపోర్ట్తో గవర్నమెంట్ ఉంది కాబట్టి జరగచ్చు. బట్ మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి అధికారం ఇవ్వాలని, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా మోడీ జగన్ని కాపాడతాడా, మోడీని కాపాడనీయకుండా చంద్రబాబు జగన్ని జైలుకి పంపించేస్తాడా? ఎందుకంటే చంద్రబాబుకి 4-5 ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. సో ఈరోజంతా అధికారులను ఇచ్చేయడం, సిఐడి ఆఫీసుల్ని వాటిని అన్నింటినీ మూసేయడం, ఈ మోడ్లోకి వెళ్ళిపోయారు. అధికారులంతా నిలబెట్టి సిఎస్ని కూడా నిలబెట్టి క్లాస్ పెట్టడం, ఈ దీనికి వెళ్ళిపోయారు. సో దీనివల్ల రేపు ప్రభుత్వ అధికారుల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క ఐఏఎస్ ఐపీఎస్లో అది వస్తే కూడా చాలా ప్రాబ్లం, ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ లేకుండా గవర్నమెంట్ పనిచేయదు. వీళ్ళు ఏ విధాన నిర్ణయాలు తీసుకోవాలన్నా అమలు చేయాల్సింది వాళ్ళు. సో వాళ్ళ మీద రెవెన్యూ స్టార్ట్ చేస్తే రేపొద్దున మీకు అనుకూలంగా మేము పనిచేస్తే రేపు మళ్ళీ జగను ఇంకెవరో వస్తే వాళ్ళు కూడా మా మీద ఇలాంటివి తీసుకుంటారు కదా అన్న ఒక ఇది వస్తుంది. ఆల్రెడీ తెలంగాణలో అదే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది సీఎం స్థాయిలో చెప్పకపోతే చేయరు వాళ్ళు. చేసినప్పుడు ఇప్పుడు వాళ్ళు బలయ్యారు, వీళ్ళు హాయిగానే ఉన్నారన్న ఇది సివిల్ సర్వెంట్స్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది చర్చ. సో మనం ఎందుకు బలి కావాలా, ఎవరి కోసమో అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది రేపు చంద్రబాబు కూడా ఇలా చేస్తే అది ఖచ్చితంగా అదే రకమైన చర్చకి అక్కడ కూడా దారితీస్తుంది. సో కాబట్టి ఏంటంటే కొంత ఆయనకు అనుభవం ఉంది, విచక్షణ ఉంది, కొంత ఓపిగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని మన ఇది అంటే యాజ్ అ పర్సన్గా చంద్రబాబు వేరు, సీఎంగా చంద్రబాబు వేరు. ఇప్పుడు జగన్ అది లేదనే కదా ఆయన జగన్ అరాచకం, జగన్ ఫ్యాక్షనిస్టు, కడప బ్యాచ్ ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు అదే పని చేస్తే ఇంక లాభం ఏముంది? ఒక పక్క పవన్ కళ్యాణ్ ఏమో కక్షలు లేవు మాకు అదో అంటున్నాడు, కానీ అది నిజంగా ఆచరణలో పవన్ కళ్యాణ్ చేస్తాడనేది కూడా ఇప్పుడు డౌటే వస్తుంది. ఎందుకంటే మరి ఆయన ఒక పక్క మేము ప్రతిపక్షంగా కూడా పనిచేస్తూ ఉన్నాడు, కానీ మరి ఇట్లాంటివంతా తను కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రభుత్వం ఇచ్చింది ప్రజలకు మేలు చేయమని, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం క్రియేట్ చేయమని. బ్రహ్మాండంగా మనకు సెంట్రల్లో కూడా ఇప్పుడు పొజిషన్ వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి పెండింగ్ నిధులు కావచ్చు, తర్వాత ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయనీయకుండా ఆపి దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కావచ్చు, ఇంకో కడప ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం కావచ్చు, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు కావచ్చు, పోలవరం కంప్లీట్ కావచ్చు, ఇలాగ అనేక అంశాలు ఉన్నాయి. దాని మీద ఫోకస్ చేయడం మానేసి రెవెన్ మీద ఆల్రెడీ ప్రమాణ స్వీకారానికి ముందే రెవెన్ మీద స్టార్ట్ అయినట్టుగా కనబడుతుంది. మరి ఇది ఎటు దారి తీస్తుందని చూడాలి. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.